ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వన్. ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతున్నారు కదా ఏంటంటే మీ పొలంలో ఏమేమి ఉన్నాయో జంతువులన్నీ చూపేయండి ఒకసారి అనేసి. సో అందుకనేసి ఈ బ్లాగ్ అనమాట. స్టార్టింగ్ నా జీవాలతో స్టార్ట్ చేస్తాను నేనైతే కనుక. సో మా మేకల కొట్టం అనమాట ఇది. సో చూసారు కదా, ఇది మొత్తం మా జీవాల కొట్టం. దీంట్లో ఇక్కడ ఒక నిమిషం ఈ చూడు, గుంజకేసి రుద్దుతుంది అట్నే. ఓకే, ఇవన్నీ పెద్ద మేకలు, ఒక సైజు చిన్న మేకలు ఉన్నాయి. సాల్లే సాలేంగా. సో ఆ లోపల ఒకటి ఉంది కదా, గేట్ వేసింది కదా. ఒక నిమిషం నాన్న, ఇదైతే పొద్దు పొద్దున్న లేచిన కానించి ఆ వంతున ఇది జాలే అనట. చింపిరి చుట్టూ పెట్టుకోండి, చింపిరి పాప ఇది. సరే వస్తున్నా బా. ఆ లోపల ఒకటి గేట్ వేసి ఉంది కదా, ఆ గేట్లో అయితే కనుక చిన్న చిన్న పాపలు అనమాట. అవి ఒక 1 మంత్ అట్లా పుట్టిన పిల్లలు ఉంటాయి కదా. సో ఆ పిల్లలు అన్నిట్లో ఏంటంటే తల్లుల్ని వాటిని అక్కడ లోపల పెడతాడు అనమాట మా నాన్న. ఎందుకంటే నైట్ అంతా అవి పాలు ఇచ్చుకుంటూ ఉంటాయి పిల్లలకి అనేసి. ఇవేమో అన్నీ కొంచెం కడుపుతో ఉన్నవి పెద్ద మేకలు, చిన్న అంటే ఒక సైజు మేకలు అన్నీ ఇలా ఒక దాంట్లో ఉంటాయి అనమాట. మొత్తం టోటల్గా వచ్చేసి నానా, ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయి నానా? మొత్తం కలిపి 76 మేకలు. స్టార్టింగ్ 20 మేకలతో కదా స్టార్ట్ చేసింది. 22 మేకలతో స్టార్ట్ చేస్తే 76 మేకలు అయినాయి, పిల్లలు తల్లులు అన్నీ కలుపుకొని. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కోళ్ళు. కోళ్ళు అయితే మ్యాక్సిమం చాలా మటుకు తగ్గిపోయినాయి. సో ఇవి మాత్రమే ఉన్నాయి కోళ్ళు అయితే. జంగు పిల్లులు అవి ఇవి వచ్చి అన్నీ మొత్తం తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఏం చేద్దాం, మొక్కజొన్న సేలో పోతాయి తినడానికి అనేసి అవి దొంగసాటికి వచ్చి లట ఒకటి వేసుకొని వెళ్ళిపోతాయి నోట్లో. ఏం చేస్తాం, ఏం చేయలేము దాని. అలానే కోళ్ళని కట్టేసి పెంచుతామా అంటే పెంచలేము, ఎందుకంటే ఇవి నాటుకోళ్ళు, పురుగులు పుట్రలు తిని బతకాల్సిందే ఇవి. ఎంతసేపు గింజలు వేసి పెంచుతాం, ముందు మా వీడు చేసానా బాబాలన్నీ ఎందున ఎంచిపో. మామూలు కోళ్ళు ఉన్నాయి, పందెం కోళ్ళు ఉన్నాయి, పుంజుకోళ్ళు అండ్ అలాగే ఒక గిన్నె కోడి ఉందా బావో దోడ వెళ్తుంది అది. నేను పోతే అవన్నీ పరిగెత్తాయి, అందుకని నేను వెళ్ళట్లే. అదిగో అక్కడ ఒక గిన్నె కోడి ఉందన్నమాట. చూసారా మా దోంతర జీవాల కొట్టం చుట్టూ దోమతర ఉంటుంది, ఎందుకంటే ఎంత దోమతర ఉంటున్నా దోమలు ఉంటాయి. నా ఇందో ఇంకిక్కడ ఒక 2 ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపి నాకు తెలిసి ఒక 20 ఉంటాయి ఏమో అబ్బా అంతే. అవును నానా, ఓనానా అన్న బిజీగా ఉన్నాడు పలకడు. ఇప్పుడు బిజీగా మీటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఆ కోళ్ళు అయితే ఒక 20 ఉంటాయేమో అనుకుంటున్నా, నాకు తెలిసి ఈజీగా అంతే. అంతకుమించి ఎక్కువైతే ఏముండవు కోళ్ళు. ఇంకా మా బుజ్జిబుజ్జి కుక్క పిల్లలు ఉండవు, ఒక కుక్క పిల్ల ఉంది ఇంట్లో. ఇదిగో ఈ బుజ్జి పాపతో కలిపి మా ఇంట్లో మొత్తం ఒక 5 కుక్కలు ఉంటాయి అన్నమాట. ఈ బుజ్జిగాడు మొన్ననే వచ్చినాడు, 5 ఉన్నాయి కదా నానా, ఒకటే కదా తక్కువ చెప్పి. ఇక్కడ బుజ్జిగాడు అయితే పొద్దు పొద్దున్నే లేచి కుక్క పిల్ల చలికి వణుకుతా ఉంటాడు. ఇంకా ఎంత ముద్దుగా ఉన్నావు నువ్వు చిన్నప్పుడే, ఈ ముద్దుగాన్ని పెద్దతేం బాగు నా. ఓ ఏందో చెప్తా ఇది ఏమే ఏమైంది, అదే చిన్న పాపమా అటు ఇసురు చేసే అబ్బులవుతాయి పాపకి. ఇంకొకటి ఉంది పిల్లి కూడా ఉంటుంది, ఆ పిల్లి ఎక్కడ దాపెట్టుకుంది కనిపించట్లే సమయానికి. అయితే కొంచెం ఇందాక ఒక గంట ఒక 1/2 గంట ముందు తీసుకుంటే నేను బాగుండేది వీడియో, ఎందుకంటే కుక్క పిల్ల పిల్లి పిల్ల రెండు కలిసి కలవడుకుంటున్నాయి యుద్ధాలు. అదేమో ఆ నవర్ కింద తాడి అలవడుతుందిలే, ఆ తాడు తాడుకుంటుంటే ఆ కుప్పిల్లి వచ్చి వెనుక దాంతే ఆడుకుంటావే నా తాడుకోయా నువ్వు అంటే అదే అనమాట. సో మొత్తానికి వచ్చేసి ఒక ఆవు ఒక బరగొడ్డు, ఈ రెండు తప్ప మా ఇంట్లో అన్నీ ఉన్నాయి చిన్నగా. ఒక ఆవు ఒక బరగొడ్డు లేవు కానీ ఇంకా మిగతా జంతువులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే కనుక చిన్న చిన్న మేకపిల్లలు ఉన్నాయి కదా, ఆ మేకపిల్లలకి వచ్చేసి ఇక్కడ ఆకు కడతారు అనమాట. ఇప్పుడు జీవాలు ఇప్పుకునే టైం అవుతుంది, సో వీళ్ళందుకే రెడీ అయిపోతున్నారు. వీళ్ళు రెడీ అయ్యి జీవాలను ఇప్పుకోపోయిన తర్వాత ఇక్కడ ఇన్న ఆకు మొత్తం మా అమ్మ మేకపిల్లలు ఉన్నాయి కదా, ఇక్కడ మూలన ఈ బుజ్జి బుజ్జి పాపలకి ఆకు కడతారు అని చెప్పుంటే ఇప్పుడు వీళ్ళు జీవాలన్నీ ఇప్పుకొనిపోతారు. జీవాలతో పాటు సర్ది జంబట్టుమే అంటలే సర్దొద్దులే అంట. ఏం మేకలు మీ తాత కూడా గడ్డి తింటాడా ఏం? చూడు ఎట్టుకున్న కుక్క, దొంగ కుక్క ఇదంతా. భూషిపిల్ల కరుసుకున్నట్టు ఇంతరా గట్టి కరుసుకుంటే ఎట్టనుకుంటున్నావు పనులు ఇంకా. చూడు అవ చూడు ఒక్కటే ఆకు కడుతుంది, మనం కడ్డం కదా పోయి. అవి ముందు పోతుంటాయి ఇంకా.
వీళ్ళిద్దరులే, ఒకరి మీద ఒకరు పోటీ వీళ్ళిద్దరు. అవి చూడు ఏం చక్క దావడుకో సక్కగా పోతున్నాయి. ఇంకా మీ తేది మాకు లొల్లి మాకు తెల్ల దావాలని అవి ముందు పరిగెత్తాయి. పాప ఈ బుజ్జి బుజ్జి పాపలు కాకట్టుతుంది అవ్వంగా. బుజ్జి బుజ్జి పాపలకి, చిట్టి చిట్టి పాపలకి, బుజ్జి బుజ్జి పాపలకి ఏం కావాలి? ఆమె కావాలా? రొంచేపు ఉండి వచ్చదులే, తయారవుతుంది మీకు అన్నం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఈరోజుకి ఈ చిన్న బ్లాగ్ అన్నమాట. మా ఇంట్లో ఉండే జంతువులన్నీ చూపించేసాను. ఓకేనా? బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అడగండి. ఆల్మోస్ట్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పు నక్షత్ర. బాయ్ అను. బాయ్. ఇది వెళ్ళకదులే, ఇద్దో ఇట్లా సంకలకి కూర్చొని ఇంకా అటుంటుంది అన్నమాట, దిగకుండా కిందికి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను.